అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానం కీర్తిశేషిలో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి విషయంలో బలపరుస్తూ అదేవిధంగా మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ప్రణబ్ ముఖర్జీ గారి విషయంలో చెప్పిన ప్రతి మాటని ఏకీవేస్తూ నాకంటే ముందు మాట్లాడిన సభ్యులందరూ కూడా ఒక మహోన్నత వ్యక్తి మన మాజీ రాష్ట్రపతి గారు ఈ భారతదేశ ప్రజలందరికీ అందించిన సేవల గురించి కానీ ఆయన జీవితం గురించి కానీ వ్యక్తిత్వం గురించి కానీ తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ఆయన పోషించిన పాత్ర విషయంలో కానీ ప్రతి మాటను నేను కూడా ఏకీభవిస్తూ సభ్యులందరి ద్వారా ముఖ్యంగా నేను పార్లమెంట్ సభ్యునిగా 2009 నుంచి 14 మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ సభలో ఆ రోజు కేంద్ర మంత్రివర్యులుగా ఒక లీడర్ ఆఫ్ ద హౌస్గా ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు ఆయనతో ఆ సభని పంచుకోవడంలో 5 సంవత్సరాల పాటు ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఒక దేశం కోసం అహర్నిశలు ఆలోచించే వ్యక్తిలాగా నేను అతన్ని చాలా దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది అధ్యక్ష ఎన్నో సందర్భాల్లో పార్టీలు వేరైనా ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయం కాబట్టి 2009 నుంచి 14 మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి ఎప్పుడు తెలంగాణ అంశం గురించి తీసుకుపోయినా సరే ఆయన అది జటిలమైన సమస్య అని చెబుతూనే అటుపక్క ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఎంపీలు చేస్తున్న గొడవని పార్లమెంట్ను ప్రస్తావిస్తూనే ఒకవైపు లీడర్ ఆఫ్ ద హౌస్గా పార్లమెంటులో నడిపించుకుంటూ ఇటు బీజేపీ వాళ్లతోటి సహకారం తీసుకుంటూ ప్రతి బిల్లుని ముందుకు గట్టెక్కించుకుంటూ అదేవిధంగా అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమం బలిదానాలు ఇటువంటి అన్ని విషయాల్ని ఎప్పటికప్పుడు మా ద్వారా తెలుసుకుంటూనే ఒకవైపు కొన్ని సందర్భాల్లో అధ్యక్ష నిజంగా ఒక తండ్రి లాంటి వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి పార్లమెంట్ కట్టుదగిలినప్పుడు కొన్నిసార్లు నిరసన వ్యక్తం చేసి కొన్ని ఇంపార్టెంట్ బిల్స్ కట్టుదగిన మమ్మల్ని మందరించేవారు తండ్రిలాగా అయినా మేము బాధపడకపోయింది కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే అధ్యక్ష ఏ రోజు మందలించినా ఏ రోజు మమ్మల్ని ఏమన్నా మాకెప్పుడు బాధపడేవాళ్ళం కాదు ఎందుకంటే మళ్ళీ రాత్రి 11 అయినా 12 అయినా ఎంపీలని మనం ఇంటికి పిలిపించుకొని మాట్లాడి మీరు దయచేసి అర్థం చేసుకోండి మీ తెలంగాణ రాష్ట్రం అవతరణ చాలా ముఖ్యమైన అంశము గతంలో కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇచ్చింది డిసెంబర్ 9 ప్రకటన కూడా వచ్చింది తప్పకుండా మీకు రాష్ట్రం నిలబెడుతుంది అంతేగాని అప్పటి వరకు కూడా మీరు వేచి చూడండి ఓపికతోటి అని చాలా సందర్భాల్లో చెప్పేవారు అధ్యక్ష అందుకని అధ్యక్ష నేను ప్రణబ్ ముఖర్జీ గారిని ఈ తెలంగాణ ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా ఒక పార్టీ నాయకుడిగా కాకుండా ఒక భారత రాష్ట్రపతిగా అందించిన సేవలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకుంటూ యావత్ జాతి ఒక మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయింది మనమందరం కూడా ఆయన చేసిన సేవల్ని గుర్తుపెట్టుకొని ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అదే ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో పదవి ముఖ్యం కాదు నాకు రాష్ట్ర ముఖ్యమని చెప్పి ఆయన చెప్పడం కూడా నిజంగా అందరం అభినందించదగ్గ విషయం అధ్యక్ష ఎందుకంటే పదవుల కంటే ఎక్కువ రాష్ట్ర అవతరణ ముఖ్యమన్న ఆ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు నిరూపించుకున్నారు కాబట్టి ఆయనకు కూడా ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి గారు పెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ ఆయన మన ప్రగాఢ సంతాపాన్ని రాష్ట్రపతి కుటుంబానికి మాజీ రాష్ట్రపతి కుటుంబానికి తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష.